టీడీపీ, బీజేపీ, జనసేన, చివరికి రిజల్ట్ ఇదేనా? గణిత శాస్త్రంలో 1+1+1 ఎంత అంటే ఎల్కేజీ స్టూడెంట్ కూడా ఠక్కున 3 అని జవాబు చెబుతాడు. మరి రాజకీయ గణితంలో అది వీలవుతుందా? ముగ్గురు కలిస్తే ప్లస్ అవుతుందా? ఇది అతిపెద్ద చర్చ. రాజకీయ గణితం అన్నది ఎవరికీ అర్థం కాదు. ఒక సందర్భంగా అంతా కలిస్తే అది మహాబలం అవుతుంది, మరో సందర్భంలో అంతా కలిసికట్టుగా వస్తే వారికే మైనస్ అవుతుంది. ఇలాంటి ఉదాహరణలు భారతీయ రాజకీయాలలో ఎన్నో ఉన్నాయి. ఇక ఈ గణితం లెక్క ముచ్చట ఎందుకు అంటే ఏపీలో టీడీపీ ప్లస్ జనసేన కూటమి కట్టాయి. అందులోకి కొత్తగా బీజేపీ వచ్చి చేరింది. బీజేపీ చేరికతో 1000 ఏనుగుల బలం వచ్చినట్లుగా కూటమి పెద్దలైతే భావిస్తున్నారు. కానీ కామన్ పబ్లిక్లో మాత్రం ఆ ఫీల్ ఎక్కడా కనిపించడం లేదు. అందుకే 1+1+1 అంటే 3 అవుతుందా లేదా అన్న చర్చ ఇప్పుడు జోరుగా రాజకీయ వర్గాలలో సాగుతోంది. ఏపీలో చూస్తే 2014లో ఈ 3 పార్టీలు కలిశాయి. అచ్చంగా గణిత శాస్త్రంలో చెప్పినట్లుగానే 3 అయింది. జనాల్లో కూడా పాజిటివ్ 3 వచ్చి అధికారం కూటమికి దక్కింది. కానీ ఈసారి ఏమవుతుంది? 3 అవుతుందా, 0 అవుతుందా? ఇది ఎడతెగని చర్చగా ఉంది. ఇక లెక్కలు చూస్తే కనుక బీజేపీని కొన్ని వర్గాలు దూరం పెడతాయి. బీజేపీ వల్ల ముస్లిం, క్రిస్టియన్, ఇతర సామాజిక వర్గాలు దూరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఆ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా 1-2% కూటమికి తగ్గిపోతుందని కూడా అంటున్నారు. దాంతో ఒక విధంగా చెప్పాలంటే మైనస్ అన్నమాట. మరి బీజేపీ వల్ల ప్లస్ ఉందా అంటే ఉంది. మోడీకి పెరిగిన ఇమేజ్, రామాలయం నిర్మాణం, హిందుత్వ అనుకూల పవనాలు. మరోసారి దేశంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఇవన్నీ చూసుకుంటే ఆ విధంగా ప్లస్ అవుతుంది. మరి ప్లస్ అయ్యే ఓటింగ్ ఎంత అన్నది చూడాల్సి ఉంటుంది. ఏపీలో చూసుకుంటే కనుక బీజేపీని అంతా 0% ఓటింగ్ కలిగిన పార్టీ అంటారు. కానీ ఆ పార్టీకి స్ట్రాంగ్గా ఉన్న ఓటింగ్ 5% అని చెబుతున్నారు. ఈ ఓట్లు 2014లో పడ్డాయి, అంతకుముందు కొన్నిసార్లు పడ్డాయి. గెలుస్తుందనుకుంటే ఈ ఓట్లన్నీ కూడా బీజేపీకి, దానితో ఉన్న కూటమికే పడతాయన్నమాట. అలా 2014లో కూటమికి బీజేపీ ఓటింగ్ ప్లస్ అయింది. అదే 2019లో చంద్రబాబు మీద కోపంతో బీజేపీ మీద అభిమానం ఉన్నవారు కూడా వైసీపీకి ఓటు వేశారని అంటున్నారు. దాంతో ఆ ఓట్లు ఇప్పుడు వెనక్కి వస్తాయని, అలా బీజేపీకి 5% తగ్గకుండా ఓట్లు ఉంటాయని లెక్క వేస్తున్నారు. అందులో నుంచి 2-3% మైనస్ అయినా బీజేపీ వల్ల ఎలా చూసుకున్నా కూటమికి ఖచ్చితంగా 2% ఓటింగ్ కలుస్తుందని అని మరో లెక్క ఉంది. ఇంకోవైపు చూస్తే జనసేనకు గత ఎన్నికలలో 6% ఓటింగ్ వచ్చింది. ఈసారి అది 8% అయినా అవుతుందని, అలా బీజేపీ, జనసేన ఓటింగ్ 10% టీడీపీకి జతపడితే, టీడీపీకి ఉన్న 40% ఓటింగ్కి ఇవి ప్లస్ అయితే కూటమికి టోటల్గా 50% ఓటింగ్ వస్తుందని కూడా లెక్క వేస్తున్న వారు ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే 1+1+1 అన్నది 3 తప్ప 0 కానే కాదు అని కూటమి పెద్దలు ఆశాభావంతో ఉన్నారు. అయితే కూటమి కట్టిన తరువాత బలాబలాలు మారుతాయని కూడా మరో లెక్క వినిపిస్తున్నారు. జనసేన 137 సీట్లలో 2019 ఎన్నికలలో పోటీ చేస్తే 6% ఓట్ షేర్ వచ్చిందని, ఇప్పుడు 24 సీట్లకే పరిమితమైతే అంత ఓట్ షేర్ ఎలా వస్తుందని మరో లెక్క కూడా ఉంది. బీజేపీ విషయమే తీసుకుంటే దేశమంతా మోడీ వేవ్ వేరు, ఏపీలో వేరు అన్నది కూడా చెబుతున్నమాట. 2014లో మోడీ ఎవరో ఏపీ జనాలకు తెలియదని అందుకే నమ్మారని, 2024 నాటికి మోడీ ఏపీకి ఏమీ చేయలేదని తెలిసాక ఇక ఓట్లు ఎందుకు వేస్తారన్నది కూడా కీలకమైన ప్రశ్నగానే చూడాలి. ఏది ఏమైనా 0 అవుతుంది కూటమి అని కొన్ని విశ్లేషణలు ఉంటే, అలా కాదు కూటమి గెలుస్తుందని మరికొన్ని విశ్లేషణలు ఉన్నాయి. సో టోటల్గా ఈ పొత్తు ఫలిస్తుందా లేదా అంటే ఎన్నికల ఫలితాలే చెప్పాల్సి ఉంటుంది.